సో ఫైనల్గా 20th సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా చూడాలి అంటే ఒక 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అబౌట్ ద సినిమా. సినిమాలో మంచి స్టోరీ ఉంది, సో మరి డిసప్పాయింట్ అయిన స్టోరీ ఉంది, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి మ్యూజిక్. మీరు పాటలు థియేటర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, అది 100% షూర్. థర్డ్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఎంటర్టైన్మెంట్, మీకు సినిమా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో మీకు సినిమా ఏంటి అంటే ఇంతకుముందు తేజ చెప్పినట్టు మీకు టికెట్ డబ్బులు వేస్ట్ కావు 100%. ఓకే, అండ్ మాకు ఆల్రెడీ కనిపించేస్తోంది బికాజ్ సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్ అదిరిపోయాయి. సో మాకు కూడా ఆ నమ్మకం వచ్చేసింది. అండ్ ఫైనల్గా ఒక మంచి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా సెట్లో జరిగే ఉంటుంది, యునో ఎవరికి చెప్పుకోలేంది ఇంతవరకు బయట పెట్టంది, అలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి. ఇన్సిడెంట్ అంటే నాకు ఇరిటేషన్ వచ్చింది ఒకటి, ఎందుకంటే మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు ఇట్లా కూర్చున్నా కదా, మార్నింగ్ 6:30 ఒక షార్ట్ ఇట్లా టీ తాగుతుంటే తేజ తేజ ఆనందం చూస్తాం, టీ ఇట్లా పడేసి మళ్ళీ ఇంకొక షార్ట్, మళ్ళీ 11 ఇట్లా పోయి ఇట్లా అని కూర్చుంటా, మళ్ళీ తేజాడు తేజాడు అంటే మళ్ళీ పోయి మళ్ళీ ఇంకో షార్ట్. సో మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తే 7 వరకు మొత్తం రాకి 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 పెట్టింది. సో అది ఒక్కటి ఇరిటేషన్ వచ్చేది. ఇంకోటి ఏంటంటే ఎండలు పొద్దున అంటే ఫస్ట్ డే ఈ కలర్ లో ఉండేయండి, వచ్చిన మొత్తం కర్రే అయిపోయి వచ్చినాం అందరం. ఆడ ఎట్లా ఉండాలంటే పీక్ సమ్మర్లో షూట్ చేసినాం, సో అది అంతప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపించిన అవుట్పుట్ చూసి కరీంనగర్లో వేడే ఒక వేరే లెవెల్ ఉంటుంది, దట్టు ఎండాకాలంలో షూట్ చేశారంటే ఓకే. సో మీకు హీరో మీద కానీ హీరోయిన్ మీద కానీ కోపం వచ్చిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా చెప్పండి సార్? పర్లే చెప్పండి. ఇప్పుడు వచ్చింది నాకు, ఇద్దరి మీద ఒక్కొక్కసారి వచ్చింది, తన మీద ఒకసారి కాస్ట్యూమ్స్ ఏదో కాస్ట్యూమ్ అదే చెప్తున్నాయి కదా, ఇట్లా ఇట్లా నేను పొద్దు నుంచి నేను కూడా మంచి కదండి, 6:30 స్టార్ట్ చేస్తే 7 వరకు కాస్ట్యూమ్ చేంజ్ మళ్ళా కాస్ట్యూమ్. సో ఒక్కసారి ఏదో ఇట్లా కూర్చున్నా కాస్ట్యూమ్ వేసుకోరు కదా, నువ్వు టైం అవుతుంది కాస్ట్యూమ్ వేసుకొని రాకు పోయి మళ్ళా గమ్మున పోయి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చా. అదేనా నిజంగా మీకు కోపం వచ్చిన సందర్భం? అదేనా, అదే కాస్ట్యూమ్ లో సరిగా టైంకి రాకుంటే అంటే డే అయిపోతుంది చీకటి పడిపోతుంది, సో ఆ టెన్షన్ వేరు ఉంటుంది కదా. కానీ ఆ ఓన్లీ ఆ 2 మినిట్స్ పొందనండి, తర్వాత అంతా కూల్ అయిపోయి మేమే ఇద్దరం కలిసి చాయ్ తాగుకుంటున్నా ఒకటి జోక్లు వేసుకుంటాం. నా మీద ఎప్పుడు వచ్చింది సార్ కోపం? మీ మీద అంటే ఒకసారి షెడ్యూల్ మధ్యలో ఏంటంటే తనకి బ్రేక్, అసలు తన తప్పుడు ఏం లేదు యాక్చువల్గా, ఏంటంటే మధ్యలో బ్రేక్ వచ్చింది తను సడన్గా, ఏంటంటే తను రిలేటివ్స్ ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను పాపం తను కూడా ఏంటంటే తొందరనే రావాలనుకుంది, కానీ ఆ నెక్స్ట్ డే నాకు చాలా రాలేకపోయింది, నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు మా మేము చాలా టైట్ షెడ్యూల్లో చేస్తున్నాం అప్పుడు. ఆ తర్వాత అంతా అది ఏంటంటే ఆ 1 మినిట్ కోపం, 1 డే కోపం తప్ప అంటే బ్రేక్ లేకుండా షూట్ చేద్దామని అనుకున్నా, నాకు అనుకోకుండా ఒక రోజు అట్లా పని పడింది, బట్ నెక్స్ట్ డే వచ్చి జాయిన్ అయ్యా షూట్కి. ఓకే, అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి? ప్రొడ్యూసర్ గారి గురించి కోపం ఏం లేదు, మా ప్రొడ్యూసర్ అంతా, సో మా ప్రొడ్యూసర్లు సూపర్. రామకృష్ణ రామకృష్ణ బొద్దుల ఎస్కే శ్రీనివాస్ వీళ్ళిద్దరు మెయిన్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్గా, సో వీళ్ళు నాకు మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. ఓ సూపర్. మీకు ఎందుకు కోపం వచ్చిందండి? అంటే సరిగా చెప్పడం ఇప్పుడు అన్న, ఎప్పుడన్నా మనది రిలీజ్ అంట, రిలీజా ఇంతే ఆన్సర్ ఇంతే కాదన్న, ఎప్పుడన్నా ట్రైలర్ ట్రైలరా మనదా ఉంటుంది ఇట్లా చెప్తుంటాడు. సో నాకు నేనేది సినిమా ఎప్పుడెప్పుడు బయటకు వస్తుంది, ఇప్పుడెప్పుడు నా యాక్టింగ్ అందరు చూస్తాడు, మళ్ళీ నాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేజింగ్ అంత, నేను నా లైఫ్ అంతా చేసే సినిమా కదా. సో ఎప్పుడన్నా మన టీజర్ ఇవన్నీ ఎప్పుడు ఏంది అప్డేట్ నెక్స్ట్ ఏందా, నేను ఫోన్లు చేస్తుంటా గర్ల్ ఫ్రెండ్కి కూడా అన్నిసార్లు చేయమండి, సో అన్నిసార్లు చేస్తుంటా వీళ్ళిద్దరికి ఏంది ఎప్పుడు ఏంది అని సరే ఆన్సర్ ఉండవు. సో అక్కడ నాకు వస్తుంది. సో గర్ల్ ఫ్రెండ్ ఉందని రివీల్ చేశారు అంతే కదా? అంటే ఇప్పుడు లేదని చెప్తే మీరు నమ్మరు, మీరు నమ్మవని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? అంటే యంగ్స్టర్ ఓ అందుకే నా రొమాంటిక్ సీన్స్ అంటే భయం. ఓ యా పావని గారు కరెక్ట్ పాయింట్. సో ఏంట్రీ సడన్ ఎంట్రీ
సడన్ ఎంటర్ అంటే అర్జెంట్ వర్క్ ఉండే, మీకు పనా పాట సెపరేట్ గా ఇంటర్వ్యూ చేసుకోండి. లేదండి నేను ఆ ఫ్రెషర్ చెప్పి మళ్ళీ పోతాను, అర్జెంట్ వర్క్ ఉంది నాకు కూడా. వీళ్ళు చెప్పింది ఏమో అది తెలియదు, కానీ నాదైతే అసలైన ఫ్రస్ట్రేషన్ అంటే మొత్తం సెట్ల పడింది నేను ఒక్కరిని. ఎందుకు చెప్పాలా, సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేనే. ఇప్పుడు సడన్ గా మా డ్రైవర్ లేడు అనుకో, ఎవరు నన్ను డ్రాప్ చేయడానికి, అసిస్టెంట్ సారీ అసోసియేట్ డ్రైవర్ నేనే. ఒకటి అదంతా అయిపోయిన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ సోను నెక్స్ట్ నీ షార్ట్ అంటారు, అవునా నాకు చెప్పలే కదా అంట, రీళ్ళు వెళ్ళు అంట, ముఖం అంతా మాసిపోయి ఎండా ఉందనే కర్రగా, ఇంకా కర్రగా కమిలిపోతుంది. అంటే అదే మీ ముఖం కూడా మాసిపోతుందా అండి? అంటే ఎందుకు అంటే షూట్ పరిస్థితి చాలా చెక్క రోజు వాడుకునే రోజులు కూడా ఉన్నాయి, కరెక్ట్ గా పోతుండే మంచిగా ముఖం కడుకొని ఫేస్ వాష్ పెట్టుకొని తెల్లగా నీళ్ళ ఆడుతుండే, బట్టలు గిట్టలు వేసుకొని కూర్చుంటుండే. అన్న ఎప్పుడన్నా అంటే వస్తుంది వస్తుంది రెడీ, స్క్రీన్ మొత్తం సీన్స్ అన్ని రెడీ చేసుకొని కూర్చుంటుండే, అట్లనే కూర్చోబెడతారు. సోను సోను అని పిలుస్తాను, మన షార్ట్ రెడీ అని చెప్పి నేను లేస్తానా, పోగానే సోను డిజిల్ అయిపోయింది, సోను తీసుకొస్తారని యాక్టింగ్ చేస్తామని ఉత్సాహంతో వస్తే డిజిల్ అయిపోయింది సరే అని చెప్పి రాగానే ఈయన ఇదంతా అయిపోయింది, నేను నా సీన్ ప్రిపేర్ అయిపోయింది, వచ్చి సోనియా దా ఏందన్న చెప్పన్నాడు, కూసో బోర్ కొడుతున్నా యాక్టింగ్ చేయాలన్నాడు అంటే ఓకే ఓకే అంటాడా, షార్ట్ ఇలా తీస్తారు నాకు దిగారు, అసలేనా ఫ్రస్ట్రేషన్ నాది కదండి, వీళ్ళు నథింగ్ కదండి, వీళ్ళు ఎండకు తెల్లగా ఉన్నారు అంతే కర్ర కదా అంతే, డీ టైం చెప్పిస్తే అయిపోయాయి, మరి నాకు ఏ టైం చేసినా కాదు. కరెక్ట్. సో మీకు మిమ్మల్ని అడగాలి అంటే ఎవరి మీద కోపం వచ్చింది అని కాదు, ఎవరి మీద కోపం రాలేదు అని అడగాలేము. ఎవరి మీద కోపం రాలేదు అంటే మా ఏది చెప్పాలి, అందరి మీద వచ్చింది ఆల్మోస్ట్, ప్రతి ఒక్కరు టార్చర్. మా మా ప్రొడ్యూసర్ గారు వస్తారు, సోను ఏంటిది ఈరోజు అంటే అదే అన్న ఇది అవుతుంది కదా అంటే, నువ్వేం చేస్తో తెలియదు నాకు, దీనికి ఒక మంచి ఐడియా ఏమన్నా ప్లాన్ చేయాలంటాడు. నేను డ్రైవింగ్ డ్యూటీ చేయాలా, డ్యూటీ చేయాలా, మళ్ళా వీళ్ళు ఏమడితే చెప్పనీకి ఉండాలా, మళ్ళీ ఈ మనిషి మధ్యలో మధ్యలో వచ్చి సోనియా కూసం అంటారు, ఏం కూసం పోవాలి, ఇవన్నీ ఒకటి. సోను హీరోయిన్ బిల్లు రెడీ అయితే తొందర షార్ట్ రెడీ అంటారు, సరే అని చెప్పిపోతే ఒక్క నిమిషం సోను హెయిర్ అంటారు, ఓకే మళ్ళీ పోయిన తర్వాత బయటకు మళ్ళీ హెయిర్, ఏంటంటే మాది క్లంగా అయిపోతుంది సేఫ్ హెయిర్ హెయిర్, అవి చాలా ఘోరమైన ఫ్రస్ట్రేషన్. నిజంగా మిమ్మల్ని మీ ఫ్రస్ట్రేషన్ ఎవ్వరూ తీర్చలేరండి, ఓన్లీ 20th సినిమా చూసి ప్రేక్షకులు మాత్రమే మీ ఫ్రస్ట్రేషన్ని తీరుస్తారు.